విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే క్రమంలో ఓ స్థల యజమాని వింత పోకడకు దిగాడు. ఆ వింత పోకడను చూసిన చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు. కొందరు భేష్ అంటే ఇంకొందరు వేస్ట్ అన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో వెలుగు చూసిన ఈ ఘటన మీకు వింతగా ఉంటుంది. కొత్త కొత్త ఒరవడీలు తెర మీదకు తేవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందే ఉంటుంది. హైదరాబాద్ వాసులు ఏది చేసినా అందరూ మెచ్చే విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లోనే సుమా అలాంటి ఓ ఘటనే తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని అర్జున బస్తీలో ఓ స్థల యజమాని చాలా వింత పనిచేశాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని భూతద్దంలో చూపించాడు. తన స్థలంలో విద్యుత్ స్తంభాన్ని తొలగించాలంటూ అధికారుల ముందు మొరపెట్టుకున్నా వినలేదు. దీంతో ఆ స్థల యజమానికి చెర్రెత్తుకొచ్చింది. విద్యుత్ స్తంభంతో సహా కలిపి స్లాబ్ వేసేశాడు. చకచకా ఇంటి నిర్మాణం చేసేస్తున్నాడు. స్థల యజమాని చేసిన పనిని చూసిన చుట్టుపక్కల వారు ముందు నోరెళ్లబెట్టారు, తర్వాత భేష్ అన్నారు. అధికారులు మాత్రం వేస్ట్ అంటున్నారు. స్థల యజమాని అయితే అధికారుల నిర్లక్ష్యాన్ని భూతద్దంలో చూపించేశారు.